సందీప్ రెడ్డి అతని డైరెక్షన్ కో దన్నం బ్రో దన్నం చెప్తా ఉంటాను ప్రతి ఓడి సినిమా చూడండి ఈ నాన్న అంటే మీకు పిచ్చి ఎక్కే తట్టు చేస్తాడు అన్నమాట ఇంకా రణబీర్ కపూర్ యాక్షన్ చెప్పాల్సిన అవసరం లేదన్న రణ ధీరుడిగా చేశాడు అన్న తట్టుకి అర్జున్ రెడ్డి కాదు పది అర్జున్ రెడ్డి కలిపి ఒకేసారి చేసినట్టుందన్న అమిత రొమాన్స్ ఉంది కశ్మిక కశ్మిక చేసినట్టే ఉందన్న ఇచ్చి పడేశాడు అన్న ఇటువంటి మూవీ నేను చూడలేదు అప్పటికి 2050 లో మన కల్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడే తీసుకొచ్చాడు అన్నమాట యాడ్ చెప్ సందీప్ కొంగరెడ్డి సినిమా లాగ్ లేదన్నా లాగ్ ఉన్నా కానీ కనెక్ట్ అవుతుంది ఏంటంటే లాగ్ మెయిన్ రీజన్ వచ్చి ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్ అర్థమైన ఈ సినిమా చూడండి మీకు ఏడుకొస్తుంది అన్నమాట బీజియం ఉంది డన్ 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 అంటే ఇంజకి గూస్బంప్స్ వచ్చేటట్టు కొట్టారన్న ఎలివేషన్స్ బాగా చూపించాడన్న అతడికి బాలీవుడ్ లో అతడు రణబీర్ కపూర్ ని ఎవరే ఇంతగా ఎలివేషన్ చూపించలేదు మన తెలుగు కూడా చూపించాడు అన్నమాట సందీప్ రెడ్డి వంగ వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు అసలు చూస్తూ ఉంటా ఎలివేషన్స్ ఒక తెలుగు హీరోని చూసినట్టే ఉందన్నమాట సినిమా వచ్చే అల్టిమేట్ గా వేరే లెవెల్ బ్రో అసలు బాండింగ్ వేరే లెవెల్ బ్రో అతనికి ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క మూవీలో తన్నుదే తప్పు ఉంటుంది కానీ ఈ మూవీలో ఏంటంటే తన్ను ఫాదర్ ఇద్దరిది తప్పు ఉంటుంది ఇద్దరు లాస్ట్ లో కాంప్రమైజ్ వచ్చే హైలైట్ బ్రో రణబీర్ కపూర్ ఎంట్రీ ఎంట్రీ సూపర్ పీక్స్ పీక్స్ అన్నమాట అమ్మాయిలు అయితే చచ్చిపోతారు బ్రో అసలుకి నాకు తెలుసు 3 గంటల సినిమాలో 1 అవర్ చట్టు లేకుండా ఉంటారనమాట రణబీర్ కపూర్ చాలా ఉన్నాయన్నమాట బోల్డ్ సీన్లు అయితే మరిన్ని ఉన్నాయి ఒకటే చెప్తా ఉన్నా ఫ్యామిలీతో కలిసి చూడొద్దు లవర్స్ తో కూడా చూడొద్దు సింగిల్ గా వెళ్ళి సినిమా చూడండి ఇట్స్ నైస్ క్యారెక్టర్ అండ్ చాలా బాగుంది తనది కూడా క్యారెక్టర్ కానీ అన్ని ఓవరాల్ బ్రదర్స్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉండాలి ఫ్యామిలీ గురించి తన ఫాదర్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ 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 అండ్ పృథ్వీరాజ్ యాక్టింగ్ ఆల్సో ఇట్స్ గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ లెవెల్ ఉందనా యానిమల్ అన్న టైటిల్ అతనికి నిజంగా ఎందుకు పెట్టారా చూద్దామని వచ్చినాను రణబీర్ కపూర్ గారి యాక్టింగ్ అయితే నిజంగా హీరో అన్న నిజంగా ఆ కంటెంట్ ఆ ఎలివేషన్లు ఆ లాంగ్ హెయిర్ ఆ లుక్ ఏ నెక్స్ట్ లెవెల్ ఉందనా అన్న పిల్లల బ్యాగ్ లో ఉంటాయి బుక్స్ కొత్తగా ఉన్నాయి రణబీర్ లుక్స్ నిజంగా అన్న చెప్తున్నా ఎంత బాగుందంటే అన్న దొంగతనం చేస్తే అంటారు దొంగ యాక్షన్ మూవీ తీశాడు సందీప్ రెడ్డి వంగ వంగ నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నా యాక్షన్ సీన్ చూస్తుంటే అన్న గూస్బంప్స్ అన్న ఇంటర్వల్ ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది అన్న అందరు స్కెల్టన్ హెడ్స్ తో వస్తారు గన్స్ తీసి మొత్తం డిష్ అన్న అంత బాగుంది మూవీ అయితే యాక్షన్ నిజంగా చెప్తున్నా యూత్ అయితే ఫుల్ కనెక్ట్ అవుతారు రొమాన్స్ ఉంది నిజంగా అన్న అమ్మ హీరో నిజంగా చెప్తున్నా కదా రష్మిక గారు నిజంగా సూపర్ యాక్టింగ్ మేడం మీరు కట్టి నిజంగా టచ్ చేస్తే కోట్ అట్టుంది మూవీ అయితే యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి అన్న చాలా బాగుంది బాబుడి గారు ఎంట్రీ ఇస్తాడు సెకండ్ హాఫ్ లో ఈస్ గోయింగ్ టు బి సూపర్ కామెడీ ఎలా ఉంది కామెడీ కొంచెం మొత్తం యాక్షన్ సెంటిమెంట్ సాంగ్స్ ఉన్నాయా సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి చాలా బాగుంది ఫైట్స్ ఫైట్ మూవీ మొత్తం ఫైట్స్ అన్న చాలా బాగుంది అన్న ఇప్పుడు వచ్చే ఈ నెల మొత్తం సందీప్ రెడ్డి గురించే మాట్లాడతారు అంత బాగుంది సినిమా బాలీవుడ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కాదు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి కపిల్ సింగ్ ఇప్పుడు ఈ అనిమల్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సందీప్ రెడ్డి వంగ గుర్తుపెట్టుకోండి.